Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రణం రక్తం రాజకీయం ఏపీలో ఏం జరుగుతోంది? రాజకీయాలలో హింసకు తావులేదు. ఈ మాట చెప్పడానికి బాగానే ఉంటుంది. అసలంటూ హింస లేని రాజకీయం సాధ్యమా? ఛాన్సే లేదు ఈ రోజుల్లో. రాజకీయం అంటే ఆధిపత్య పోరు, కులాల మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే నయా రాజకీయం. హింస రక్తపాతం అనేవి రాజకీయాలలో కొత్త విషయాలు కాదు. కాకపోతే అది మరీ శృతిమించుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వాటిని అడ్డుకునేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయాలలో సర్వసాధారణమైపోయాయి. దాదాపుగా అందరూ లం భాషనే మాట్లాడేస్తున్నారు, ఎవరో కొందరు తప్ప. దాంతో సహజంగానే దాడులు, ప్రతిదాడులు షురు అవుతాయి. వైసీపీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా పుంగనూరులో షో చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అది కాస్త ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలే కాదు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు అల్లర్లను అదుపు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారి మీద రాజకీయ దాడులు జరిగాయి. అది ఇరువైపుల నుంచి, అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? రాజకీయం అంటే రక్తపాతమేనా? రాళ్లు రువ్వుకొని తలలు పగలగొట్టుకొని ఇదేం రాజకీయం? పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఇరు పార్టీలు చెప్పుకోకపోతే ఎలా? పైగా రెచ్చగొట్టడం ఒకటి, ఇతర పార్టీల కార్యాలయాల్లోకి, కార్యక్రమాల్లోకి చొచ్చుకెళ్లడం అనేది ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తోన్న అతిపెద్ద తప్పిదం. ఇది రాజకీయం కాదు, టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబుకి తగదు.